చెయ్యని తప్పుకు పదేళ్ళు శిక్షణ వేశాడు కార్తీక్ దీపకు అయితే అక్రమ సంబంధం అంటుకట్టడమే కాకుండా పిల్లలు కూడా నావాళ్లు కాదు అంటూ తనను బయటికి గెంటేశాడు అయితే కార్తీక్ దీపం సీరియల్ ప్రేక్షకులు గత కొన్ని రోజులుగా మనశ్శాంతిగా ఉన్నారు కార్తీక్ దీపను కాస్త దగ్గర ఉంటున్నట్లు కనిపించింది దీప ఆరోగ్యం బాగా లేకపోవడం భర్తను అదే భర్తను అనే అధికారంతో నీ బాగోగులు చూసుకుంటున్నానటం అలాగే తనకు ఆరోగ్యాన్ని దగ్గరుండి బాగు చేయించటం ఈ లోపే తులసి వల్ల మొత్తం నిజం తెలియటం ఇక దీపం మీద తను ప్రేమను చూపించటం ఇవన్నీ కూడా ప్రేక్షకులకు చాలా అద్భుతంగా అనిపించాయి కడుపు నిండిపోయిందని చెప్పుకోవచ్చు ఇక కార్తీక్ దీపాలు కలిసిపోతారు అనుకునే లోపే మోహిత రంగంలోకి దిగింది నాకు కడుపు వచ్చింది అంటూ అందరూ ముందు చెప్పడంతో అందరూ దాన్ని అబద్ధమని అని నిజమని నమ్మారు కూడా అయితే నీ మీద అనుమానం కూడా రా అనుమానం వచ్చింది కానీ మీ ఇద్దరు అలాగ తిరుగుతున్నారు మరి అంటూ ఆదిత్య వాయించడం కూడా జరిగింది అయితే ఇక్కడే అసలు పెద్ద ట్విస్ట్ ఉందండి అదేంటి అంటే కార్తీక్ ది కార్తీక దీపం సీరియల్లో కార్తీక్గా నటిస్తున్న నిరుపం పరిటాల ఒక పోల్ నిర్వహించాడు కార్తీక్ అమాయకుడ అని పోల్ పెట్టాడు దాంతో నేటిజన్ నుంచి విపరీతమైన స్పందన వచ్చింది అందులో దాదాపు డెబ్బై శాతం మంది కార్తీక్ అమాయకుడే అని ఓటు వేసేశారు దీంతో కార్తీక్ నిజాయితీ మీద లో ఎంత నమ్మకం ఉందో తెలిసిపోయింది అంతేకాకుండా ఇప్పుడు ఇంకొక ట్విస్ట్ ఏంటంటే నిజంగా మోనిత గర్భవత లేకపోతే కార్తిక్ నమ్మించడానికి అలాగ చేస్తుందా అంటూ ఎన్నో రకాల అనుమానాలు అయితే పుట్టేస్తున్నాయి మరి ఈ వీడియో గురించి మీరేమంటారు నిజంగానే కార్తీక్ ఇన్నోసెంటా అసలు అక్కడ మోనితకు కడుపు రాలేదా ఒకవేళ వచ్చినా కూడా అది కార్తీక్ చేసిన తప్పు కాదా ఇలా రకరకాల అనుమానాలు ఉన్నాయి కదా మీ ఉద్దేశంలో కార్తీక దీపం సీరియల్లో ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అనేది కామెంట్ సెక్షన్లో దయచేసి పెట్టండి అంతకన్నా ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి